సెప్టెంబర్ 30, తండ్రి వైఫల్యం. మొదటి రాజుల గ్రంథము 5-6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై, నేనే రాజునగుదనని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున ఎలా చేయుచున్నామని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. టెక్సాస్ నగరంలోని షెరీఫ్ కార్యాలయం వారు, ఒకసారి మీ కుటుంబంలో ఓ బాల నేరస్తుని పెంచడం ఎలా అనే శీర్షికతో ఒక నియమాల జాబితాను పంచారు. ఒకవేళ అదే మీ లక్ష్యమైతే ఆ జాబితా ఇలా సలహా ఇస్తుంది. శిశువుగా ఉన్నప్పటి నుండే పిల్లవాడు అడిగిందల్లా ఇవ్వడం మొదలెట్టండి. ఇది తన జీవనానికి అవసరమైనదంతా, ప్రపంచం తనకు బాకీ ఉందనే అతని నమ్మకాన్ని భద్రపరుస్తుంది. అతడు చుట్టూ అలా వదిలేసినవన్నీ మీరు తీసి సర్దండి. ఇది తన బాధ్యతను ఎల్లప్పుడూ ఇతరులపై తోయవచ్చని అతడికి నేర్పుతుంది. పొరుగువారికి, అధ్యాపకులకు, పోలీసు వారికి వ్యతిరేకంగా అతని పక్షం వహించండి. వాళ్ళందరూ మీ పిల్లవాడి పట్ల పక్షపాత ధోరణి కలవారు. అతడు ఒక స్వేచ్ఛాజీవి, అతనెప్పుడూ తప్పవడానికి వీల్లేదు. చివరిగా దుఃఖమయమైన జీవితకాలం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే మీరు అది పొందబోతున్నారు కనుక. దావీదు అలాంటి నియమాలతోనే అదోనియాను పెంచినట్లు కనబడుతుంది. రాజభవనంలో ఉండే విలాసాలు, ఆడంబరాలతో పెంచబడి, చుట్టూ ఏం చెప్పినా చేసే సేవకులతో, అందుబాటులో దాదాపుగా అంతులేని ధనంతో అదోనియా ఓ చెడిపోయిన పిల్లాడుగా తయారవడానికి అవకాశాలు ఎన్నో ఉన్న అభ్యర్థి. కానీ అదోనియా గమ్యంపై చివరి ముద్ర వేసింది మాత్రం అతని తండ్రే. దావీదు గురించి చెప్పబడింది ఏమిటంటే, అతడు కుమారుణ్ణి ఎప్పుడూ గద్దించలేదు అని. పిల్లలను, మరీ ముఖ్యంగా కుమారులను క్రమశిక్షణలో పెట్టడంలో తండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. పిల్లవాడితో ప్రత్యక్షంగా అమ్మ గడిపినంతగా నాన్న తరచూ గడపకపోయినా అతని ప్రభావాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. దావీదు కుమారుడైన సొలొమోను ఇలా రాశాడు, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశంను త్రోసివేయకుము. సామెతలు 6:20. ఆజ్ఞ అనే ఈ పదానికి అక్షరాల క్రమశిక్షణతో బోధించు అనే అర్థం ఉంది. సొలొమోను తన తండ్రి వైఫల్యాల నుండి ఎంతో కొంత నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. మీరు తండ్రి అయితే క్రమశిక్షణతో బోధించడం అనే మీ బాధ్యతను తప్పించుకోకండి. వారికి మీరు నియమించే మార్గదర్శకాల ద్వారా మీరు వారిని ప్రేమిస్తున్నారని మీ పిల్లలకు తెలియనివ్వండి. విఫలమైన తండ్రి కాబోకండి. మీ నాన్నతో నివసించడం కష్టమని మీకు అనిపిస్తే నాన్న లేకుండా జీవించడానికి యత్నించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.